ప్రజల సేవ చేసేందుకే ప్రభుత్వం అధికారులు ఉన్నారని ప్రజలకు సేవలు మరింత చేరువ చేసేందుకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ అధికారుల నీచమైన ప్రవర్తనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు సేవలు కోరుతున్న ప్రజలపై బండబూతులతో మాటలు దాడి చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం విఆర్ఓ ఉప్పాడ రాజారెడ్డి బూత్ పురాణం ఫోన్ కాల్ రికార్డింగ్ జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది రెవెన్యూ సేవల కోసం ఫోన్లో సంప్రదించిన లొద్దపుట్టి గ్రామానికి చెందిన జోగారావు అనే వ్యక్తితో ఎప్పుడూ వివాదాల్లో ఉండే విఆర్ఓ పాడ రాజారెడ్డి అసభ్యకరంగా మాట్లాడుతూ మీ అంతు తెలుస్తా అంటూ బండబూతులు తిట్టారు అంతేకాక లొద్దపుట్టి గ్రామస్తులు అందరినీ కించపరుస్తూ మాట్లాడాడు దాంతో గ్రామస్తులందరూ తహసీల్దార్ కార్యాలయం ముందు బయటాయించి ఆందోళన నిర్వహించారు ఫోన్ కాల్ రికార్డును లౌడ్ స్పీకర్ ద్వారా అక్కడ అధికారులకు వినిపించారు తహసీల్దార్ అమలకు వినతి పత్రం అందించారు బండబూతులు తిడుతూ తమను తమ గ్రామాన్ని అవమానించిన విఆర్ఓ రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు నువ్వు అసలు ప్రజలకి ఏ ధైర్యంతో నువ్వు అంత తప్పుడు మాట మాట్లాడుతున్నావు వాళ్ళని లద్దుపుట్టుగా అవును అసలు నువ్వు ఏ ధైర్యంతో నన్ను అలా పిలుస్తున్నావు అంత చాలా వస్తే నీ రంగు అంత నాకు చూపిస్తావా ఆహా అంత అంతుందేంటి నీకు చూస్తాను చూస్తాను నీకు అంత ఉన్నదంటే నీలాంటి చూడడానికి నేను రావాలి సరే నీ రంగు అంటే చూస్తాను నిన్ను చూడడానికైనా రావాలి కదా నేను తప్పకుండా వస్తాను నీకోసం తప్పకుండా వస్తాను ఎంతో చక్కని పరిపాలన తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేయాల్సినటువంటి క్రింది స్థాయి ఉద్యోగులు కూడా ప్రజలను దుర్భాషలాడుతూ వాళ్ళకి నోటికొచ్చినటువంటి పదజాలంతో ప్రజలను దూషిస్తూ వాళ్ళని బెదిరిస్తూ అధికార దుర్వినియోగం పాల్పడుతున్నటువంటి మన లొద్దుపట్టి గ్రామ ఇన్ఛార్జ్ విఆర్గా పనిచేస్తున్నటువంటి ఉప్పాడ రాజారెడ్డి గారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ప్రజలను అవమానపరిచినందుకు గాను వాళ్ళకి క్షమాపణ కోరవలసిందిగా మేము ఇక్కడ లొద్దుపట్టి గ్రామ ప్రజలందరం డిమాండ్ చేస్తున్నాం మా సో ఆయన వచ్చి మా ప్రజలందరికీ క్షమాపణ చెప్పేటంత వరకు అతను విధుల నుంచి సస్పెండ్ చేసేంత వరకు మేము ఇక్కడే ఉండి మా డిమాండ్ నెరవేరినంత వరకు మేము ఇక్కడే ఉండి ధర్నా చేస్తాం ఇప్పుడు ప్రభుత్వం ఎంతో వినూత్నంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకి గడప గడపకి సేవలు అందించాలి ఎవరూ ఇబ్బంది పడకూడదు ప్రభుత్వ పథకాల గురించి తెలియకుండా ఇబ్బంది పడకూడదనే మనం మంచి వ్యవస్థ తీసుకొచ్చారు అటువంటిది సేవల కోసం సచివాలయంకి వెళ్తే వాళ్ళు సేవలు చేయకుండాను నిర్లక్ష్యంగా మాట్లాడుతూ కాలాతీతం చేస్తూ ప్రజలకు అసహనాన్ని గురి చేస్తూ ఉన్నారు సో ఏదైతే కార్యక్రమం ఒక పని కోసం వెళ్ళామో ఆ పని అక్కడ జరగదంటున్నారు యాక్చువల్ సచివాలయం జరిగే పని అక్కడ జరగదని వాళ్ళకి చెప్తూ ఉన్నారు సో ఇలా చాలామంది అసహనంగా వెళ్ళిపోతున్నారు దాని పరిష్కారం కోసం మేము ఏం చేసామంటే చదువుకున్న యువత వాళ్ళు అలా చేయనప్పుడు వాళ్ళు పేపర్ మీద తీసుకుని ఆన్ రిటర్న్ మాటలతో చెప్పేది మనకు ఆధారం కాదు కదా మేము చేయమని రిటర్న్గా తీసుకుని అంటే అప్పటి నుంచి అతను ఈ విధంగా ప్రజలందరినీ దుర్భాషలాడుతూ తిడుతూ ఉన్నారన్నమాట సో అతనితో మనం గొడవ ఎందుకని విఆర్ఓ గారికి మన స్పెషల్ ఆఫీసర్గా మా గ్రామానికి ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు మరుసటి రోజే మా గ్రామానికి విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని ఆ విఆర్ఓ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది ప్రజలకి మంచిగా సేవ చేయండి అని ఆ అక్కసుతోటి వెంటనే ఆయన మమ్మల్ని ఫోన్ చేసి ఎవరైతే మేడం గారు చెప్పారో నేను చెప్పాను కాబట్టి మమ్మల్ని దూషిస్తూ దాంతోపాటుగా ప్రజలందరినీ అవి ఎలా దూషించారనేది కూడా మీ మీడియా వాళ్ళకి రికార్డు కావాలంటే మేము ప్లే చేస్తాం అటువంటి దుర్భాషమైన పదజాలంతో ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఉద్యోగి ఏదైతే ప్రభుత్వం పన్నుల రూపంలో కడుతున్నటువంటి ధనాన్ని జీతాలకు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు సేవ చేయడానికి భావన ఉండి సేవ చేయాల్సినటువంటి ఉద్యోగి అది మర్చి నేను తన ఏదో గొప్ప వ్యక్తిగా తను ప్రజలను బెదిరిస్తూ డిమాండ్ చేస్తూ ఛాలెంజ్లు విసురుతూ మీ అంతు తెలుస్తా అని డిమాండ్లు చేస్తూ చాలా భయాందోళనంగా ప్రజల్ని గురి చేస్తూ మీరే మాట్లాడారు గురి చేస్తూ ఈ విధంగా అతను వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా అటువంటి మాకు విఆర్ఓ మాకు అవసరం లేదు అటువంటి గ్రామానికి ఏ గ్రామానికి కూడా అటువంటి వ్యక్తి అవసరం లేదు మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా అయితే మా గ్రామానికి అతను అవసరం లేదు అతని సేవలు అతను ఇమీడియట్ విధులను సస్పెండ్ చేస్తూ అతను దుర్భాషలు ఆడినందుకు మా ప్రజలను అవమానపరిచినందుకు అతను ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం నేను చదువుకున్న వ్యక్తిని తెలిసి కూడా ఒక అధ్యాపక వృత్తిలో ఉన్న వ్యక్తిని కూడా నన్ను అటువంటి దుర్భాషలు ఆడుతూ
ఏ ఊరు అనేది పూగులను కూడా లద్దు కొన్ని మాటలు పదజాలం వాడుతున్నారు ఇవన్నీ మేము కల్పించింది కాదు అతనితో మేము అతనే నాకు నేరుగా ఫోన్ చేసినటువంటి అతను మాట్లాడిన సంభాషణని ఇది తెలియాలని నేను రికార్డ్ పరిచాను అది కావాలంటే కూడా మేము మీకు మీకు చేస్తాము నా గురించి నీకు తెలియదు నేను ఏంటని నీకు చేయగలను నేను నువ్వు తమ్ముంటారా నీ సంగతి చూస్తానని నన్ను బెదిరించడం కూడా జరుగుతుంది ఈ విధంగా నన్ను ఆధారపడిన కుటుంబం కూడా ఉంది ఇప్పుడే నాకు మ్యారేజ్ ఉంది చిన్న పాప కూడా ఉంది సో కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి సేవ చేయమన్నందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే మరి అటువంటి వ్యక్తి నుంచి మాకు చాలా ప్రమాదం ఉంది కాబట్టి మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే మా గ్రామస్తుల్ని మమ్మల్ని సరైన రక్షణ కల్పించండి ఇటువంటి వ్యక్తుల గురించి వ్యక్తుల నుంచి ప్రభుత్వం ఎంతో చక్కగా ప్రజల అభిమానం పొందాల నుంచి ఎంతో చక్కని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే ఇటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని అపాసుపాలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఇటువంటి వ్యక్తుల పట్ల తగిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి వ్యక్తుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఇటువంటి గమనించి అటుపని చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.